రెండవ తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న కృపచేత బలవంతుడు కమ్ము చాలు. ఇక్కడ పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తున్నాడు. ఏమని పత్రిక రాస్తున్నాడంటే, నా కుమారుడా, క్రీస్తు యేసు నందు కృపచేత బలవంతుడు కమ్ము. ఈరోజున మనము బలవంతులుగా ఉండాలి. తిమోతి గారు రక్షించబడ్డాడు, తిమోతి గారు సేవ చేస్తున్నాడు, తిమోతి గారు దేవుడి సేవలో ఓడబడుతున్నాడు. అయితే తిమోతి గారితో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా కుమారుడ, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కాదు. మనము బలవంతులుగా ఉండాలి. ఎప్పుడు బలవంతులుగా ఉంటాం, ఎప్పుడు శక్తివంతులుగా ఉండాలంటే, మనం దేవుడి యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క మహిమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క కార్యాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క ప్రభావం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క శక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటామో, అప్పుడు యేసుక్రీస్తు యొక్క కృపచేత నువ్వు బలవంతుడుగా మారుతావు. పౌలు గారు బలహీనుడిగా ఉన్నాడు. అయితే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు పౌలు గారితో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని మాట్లాడంటే, నా కృప నీకు చాలను. ఎప్పుడైతే నా కృప నీకు చాలని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడాడో, ఆ కృప ద్వారా దేవుళ్ళో గొప్ప కార్యాలు చేశాడు. యేసుక్రీస్తులో గొప్ప కార్యాలు చేశాడు. అదేవిధంగా నువ్వు యేసుక్రీస్తు నామంలో నువ్వు గొప్ప కార్యాలు చేయాలని, దేవుని చేత బలంగా వాడబడాలని, దేవుని యొక్క శక్తి చేత నువ్వు వాడబడాలని, దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు పొందుకోవాలని, దేవుని యొక్క ఆత్మను నువ్వు అనుభవించాలని, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే పౌలు గారితో దేవుడు మాట్లాడాడో, పౌలు గారి ద్వారా యేసుక్రీస్తు గొప్ప కార్యాలు చేశాడు. పౌలు గారు నడుస్తుంటే నడికట్టు పట్టుకుంటే స్వస్థత, పౌలు గారు వస్తూ ఉంటుంటే నీడ పడుతుంటే స్వస్థత, పౌలు గారు ప్రార్థన చేస్తుంటే అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. పౌలు గారు దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు లక్షలాది మంది ప్రజలు మారారు. ప్రియమైన దేవుడి పిల్లరా, చాలామంది ఎంత సంపాదించామంటే, మా పిల్లల కోసం ఈ స్థలం సంపాదించానండి, మా పిల్లల కోసం ఇంత ఇన్ని లక్షలు దాచిపెట్టానండి, మా పిల్లల కోసం చాలా సమృద్ధిగా మా పిల్లల కోసం సంపాదించామంటాం అంటారు. అయితే పౌలు గారైతే ఎన్నో లక్షలాది మంది ఆత్మలు రక్షించాడు. కారణం, దేవుడి మీద, కృప మీద ఆధారపడ్డాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, దేవుడి మీద, కృప మీద నువ్వు ఆధారపడినప్పుడు, దేవుని యొక్క కృప చేత నువ్వు బలవంతుడుగా మారినప్పుడు, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో యేసుక్రీస్తు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో యేసుక్రీస్తు మహత్య కార్యాలు జరుగుతాడు. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కీర్తన గ్రంథం 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొను, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరకడం. చూడండి, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? దేవుని మీద.
మన కోసం ప్రాణం పెట్టిన, మన కొరకు రక్తం గాచిన, మన కొరకు చనిపోయిన, మన కొరకు మరణించిన ప్రభువు అయిన యేసుక్రీస్తు వద్ద మనము ఉంటే ఎందుకుద్దే ఆశ పెట్టుకుంటే ఎందుకుద్దే కృప దొరుకును. ఆయన దగ్గర కృప దొరుకును, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకును. ఇక్కడ సంపూర్ణ విమోచన ఆయన మీద ఆశ పెట్టుకుంటే దేవుడు యొక్క కృప మన పట్ల చూపిస్తాడా? దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు సంపూర్ణమైన విమోచన దొరుకును, ఆయన యొక్క కృప దొరుకును. రెండవ రాజుల గ్రంథం 20:3 యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమనని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. దేవుడు అన్నాడు హిజ్కియాతో, అయ్యా నువ్వు చనిపోతున్నా, నీళ్లు చక్కబెట్టుకో అని దేవుడు మాట్లాడుతుంటే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుడి మీద ఆధారపడ్డాడు. మనం దేవుడి మీద ఆధారపడుతున్నామా? దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడుతున్నామా? దేవుడి యొక్క కృప మీద ఆధారపడినప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు సర్వాధికారి, మన దేవుడు మహోన్నతుడు, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎర్ర సముద్రం నుండి పాయలు చేసిన దేవుడు, ఆయన ఆరణ్యాలు నడిపించిన దేవుడు, పగటపూట మేఘస్తంభములో రాత్రిపూట అగ్ని ప్రకాశములో ఇశ్రాయేల్ ప్రజలు నడిపించిన దేవుడు గొప్ప దేవుడు. అటువంటి జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఆయన కృప మీద ఆధారపడుతున్నామా? హిజ్కియాతో దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, అయ్యా నువ్వు మరణించిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు అనుకున్నా? గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, గోడ తట్టు తిరిగి జీవము గల దేవుడి వైపు చూశాడు, గోడ తట్టు తిరిగి దేవుని యొక్క ప్రేమ వైపు చూశాడు, గోడ వైపు తిరిగి ఆయన కృప ఆయన యొక్క కృపను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుడి పిల్లారా, మనం కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాము. ఎందుకు సమస్యను మనం జయించలేకపోతున్నాం? ఎందుకు మనం శోధనను జయించలేకపోతున్నాం? ఎందుకు మనం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు అనుభవించలేకపోతున్నాం? ప్రియమైన దేవుడు పిల్లరా, మన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. నీ జీవితంలో ఆయన కార్యాలు చేసేవాడు, నీ జీవితంలో అద్భుతాలు జరిగించేవాడు, నీ జీవితాన్ని మారా అనుభవాన్ని మధురంగా మార్చే దేవుడు. హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు, దేవుడు వైపు చూశాడు. ఎప్పుడైతే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడో దేవుడు హిజ్కియాకి 15 సంవత్సరాలు ఆశ్రయించాడు. అతనికి ఏ వ్యాధి వచ్చిందో ఆ వ్యాధి నుంచి విడుదల పొందాడు, ఏ సమస్య వచ్చిందో ఆ సమస్య నుంచి విజయం పొందాడు, ఏ కీడు వచ్చిందో ఆ కీడు నుంచి విడుదల పొందాడు, ఏ మరణం వచ్చిందో ఆ మరణం నుండి విజయం పొందాడు. కారణం ప్రార్థన. మన జీవితంలో ప్రార్థన ఉన్నప్పుడు, మన జీవితంలో దేవుని యొక్క కృప మీద ఆధారపడినప్పుడు, మనం మన దేవుడు సన్నిధిలో ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నీ జీవితంలో కార్యాలు చేస్తాడు.
కీర్తన గ్రంథం 51 కీర్తన 1వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయు. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణించన్నాడు. కృప మీద ఆధారపడుతున్నాడు. ప్రియమైన దేవుడి పిల్లరా, దేవునికి మనకి దూరం చేసేది ఏంటంటే పాపమే. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోవడం చేసేది ఏంటంటే అతిక్రమమే. దేవుని యొక్క దీవెనను మనం పొందుకోలేకపోవడం కారణం ఏంటంటే మన దోషమే. అయితే దావీదు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమా. మన అతిక్రమములను తుడిచివేయబడతాయా? మన పాపాలు దేవుడు సన్నిధిలో ఒప్పుకుంటున్నామా? ప్రియమైన దేవుడు పిల్లారా, మన పాపము నుండి విడుదల పొందడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు ఆయన అమూల్యమైన రక్తం చిందించాడు. మన అతిక్రమం నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం రాణం మీద వ్రాలాడాడు. మన దోషముల నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కోసం ఆఖరి రక్తపుటి వరకు కార్చాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడి యొక్క కృప పొందుకుంటా. ఈరోజున చాలామంది దేవుని కృపను పోగొట్టుకున్నారు. అయితే దేవుడు అన్నాడు, కృపను పొందుకో. ఆ కృప ఎక్కడ దొరుకునంటే దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మాటల్లో. ప్రియమైన దేవుని పిల్లారా, ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో అప్పుడు మరలా కృపను పొందుకున్నాడు. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో అప్పుడు క్షమాపణ పొందుకున్నాడు. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేశాడో దేవుడు కృప మీద అప్పుడు సమాధానం పొందుకున్నాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని యొక్క కృప కోసం మనం ప్రార్థన చేయాలి. అహంకారులను ఎదురించి దీనులకు తన కృప అనుగ్రహించబడిన ప్రియమైన దేవుడు పిల్లారా, మన పట్ల దేవుడు కృప చూపిస్తాడు. దావీదు గొర్రెల కాపరే, కానీ ఇశ్రాయేల్ ప్రజలకి గొప్ప చక్రవర్తి అయ్యాడు. కారణం దేవుని యొక్క కృప. దావీదు అభిషేకించబడ్డాడు దేవుని యొక్క కృప. దేవుడి యొక్క కృప మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. అన్న ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేని జీవితంలో ఉంది. తన తోడి కోడలైన పెన్నిన్న ద్వారా ఎన్నో మాటలు భరిస్తూ ఉంది. ఒక్కోసారి రాత్రి అంతా దుఃఖంతో ఏడుస్తూ ఉన్న రోజులు ఉన్నాయి. ఒక్కోసారి పెన్నిన్న మాటలకి అన్నం తినని కూడా రోజులున్నాయి. ఎన్నో నిందలు అన్న అనుభవిస్తూ ఉంది. ఎంతో బాధ అన్న అనుభవించింది. ఎంతో శోధన అనుభవించింది. అయితే అన్న దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, అన్న దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు, అన్న దేవుడి యొక్క శక్తి మీద ఆధారపడినప్పుడు, అన్న దేవుడి కృప మీద ఆధారపడినప్పుడు అన్న యొక్క గర్భం తెరిచాడు. అన్న దేవుడు అన్న యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. అన్న యొక్క శాపమును విడిపించాడు. అన్న మీద నిందలు దేవుడు తొలగించాడు.
అన్న మీద ఉన్న అవమానకరమైన జీవితాల నుంచి యేసయ్య విడిపించాడు. ప్రేమన దేవుడు పిల్లరా, అన్న జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. తర్వాత దేవుడు సమూయేలునిచ్చాడు. ఆ సమూయేలును దేవుడు సన్నిధిలో ఇచ్చినప్పుడు మరలా దేవుడు ఐదుగురు పిల్లలను ఇచ్చాడు. కారణం, దేవుడు తన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచితే యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే యేసయ్య నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మనం దేవుడి యొక్క వాక్యం మీద ఆధారపడాలి, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. ఎప్పుడైతే ఆధారపడతావో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. మొర్దుకై ఒక గేటు కాపలా వ్యక్తి, కానీ ఆ మొర్దుకైని యూదులకు ప్రధానమంత్రిగా చేశాడు. గేటు కాపలా వ్యక్తిని గొప్ప స్థానంలో లేవనెత్తాడు. నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచితే, దేవుని యందు నమ్మిక ఉంచితే యేసయ్య నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుతున్నామా? మనం నమ్మిక ఉంచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇస్తే తన చిన్నతనంలోనే నాన్నను తల్లిని పోగొట్టుకున్న స్థితిలో, చిన్నప్పుడే తన జీవితం దుఃఖంలో ఉంది, అయితే తన పిన్న తండ్రి తర్వాత పిన్న తండ్రి అయిన మొర్దుకై చేత పెంచబడింది. ఆ పిన్న తండ్రి ఏం చెప్పాడు తెలుసా? దేవుడు మాటలు చెప్పాడా? దేవుని యొక్క ప్రేమ చెప్పాడా? దేవుడి యొక్క శక్తిని గురించి చెప్పాడు? దేవుని యొక్క క్రమం నేర్పాడు? దేవుడి యొక్క వాక్యం నేర్పాడు? అయితే దేవుడు మాటలు వినినప్పుడు ఇస్తారు, దేవుడు మాటలు ఆలకించినప్పుడు ఇస్తారు. దేవుడు ఇస్తేర్ని ఒక రాణిగా చేశాడు. ఇది ఎవరి వలన జరిగిన కార్యం? యేసయ్య వలన కార్యం. ప్రేమన దేవుడు పిల్లారా, మనం దేవుని అందు విశ్వాసం ఉంచుతున్నామా? ఇక్కడ తిమోతికి ఏమని రాస్తున్నాడంటే, క్రీస్తు యేసు నందు కృప చేత బలవంతుడు కమ్మో. మనం బలవంతులుగా ఉండాలి, మనం దేవునిలో శక్తివంతులుగా ఉండాలి, దేవుని యొక్క కార్యాలు చేసేవారిలాగా ఉండాలి, దేవుని చేత బలముగా వాడబడాలి, దేవుని యొక్క మహిమను ప్రజలు తెలుసుకునేవారిలాగా ఉండాలి. షడ్రక్ మెషక్ అగ్నిగోలు దేవుని కోసం నిలబడినప్పుడు ఆ నెబుకనేర్ రాజు ఆ మండుచున్న అగ్నిలో వేసినప్పుడు, అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ అగ్నిగుండంలో నలుగురు కనబడ్డారు. ఆ నాలుగో వ్యక్తి ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. నువ్వు దేవుడి యొక్క కృప మీద ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను ఏ సమస్యలను విడిచిపెట్టడు. దేవుడి మీద నువ్వు ఆధారపడినప్పుడు ఏ శోధన వచ్చినా కానీ ఆ శోధన నుంచి విడిపించే దేవుడు. అగ్నిగుండంలో పడవేసినప్పుడు యేసయ్య అగ్ని ప్రభావాన్ని చల్లార్చి యేసయ్య వాళ్ళతో ఉన్నాడు.
ఏం పొందుకున్నారంటే యేసయ్య కృప. యేసయ్య కృపను మనం పొందుకోవాలి, యేసయ్య శక్తిని పొందుకోవాలి, యేసయ్య మహిమను మనం పొందుకోవాలి, యేసయ్య ప్రభావాన్ని పొందుకోవాలి. యేసయ్య మహిమ చేత మనం వాడబడాలి. ఎప్పుడు వాడబడతాం? బలాన్ని పొందుకున్నప్పుడు. ఎట్ట బలాన్ని పొందుకుంటా? దేవుడు సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అన్ని కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే. ఆయన మాటలు ఆలకిస్తే నీ కొరకు సిద్ధమర్చిన మేలు ఎంతో గొప్పదే. నీకోసం యేసయ్య ఎన్నో వాగ్దానాలు ఉంచాడు, నీకోసం యేసయ్య ఎన్నో మేలులు ఉంచాడు, నీకోసం యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, నీ కొరకు యేసయ్య నీతో నడుస్తున్నాడు. అయితే నువ్వు కృపను పొందుకుంటావా? ఆ కృప ఎక్కడ ఉందంటే యేసయ్య దగ్గర ఉంది. యేసయ్య దగ్గర కృప దొరుకును. యేసుక్రీస్తు దగ్గర సంపూర్ణ విమోచన దొరకను. మనం ఎప్పుడైతే ఆ కృపతో మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తుని స్తుతిస్తామో, మనం మహింపరుస్తామో, మనం ఆయనను ఘనపరుస్తామో, ఆయనను కీర్తిస్తామో, ఆయనకు గానాలు చేస్తామో, అప్పుడు యేసయ్య మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మనం దేవుళ్ళు ఎట్టుండాలంటే బలవంతులుగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క కృప ఏం చేసిందంటే, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం క్రొత తగునట్లు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలే, కానీ యేసయ్య చేతిలో పెట్టినప్పుడు యేసుక్రీస్తు స్త్రీలు పిల్లల కాక 5,000 మంది పంచబడిని, అంతేకాదు 12 గంపలు మిగిలిన. ఇంకా కారణం యేసయ్య కృప. యేసయ్య కృప మీద ఆధారపడినప్పుడు యేసయ్య నీ జీవితంలో ఆయన కార్యం చేస్తాడు. ప్రేమైన దేవుడు పిల్లారా, ఈరోజున ఎన్నో పరిస్థితుల్లో కూడా మనం దుఃఖంలో ఉంటున్నాం. అయితే ఆ దుఃఖకరమైన పరిస్థితుల నుంచి విడిపించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, ఆమె వెధవరాలు. అయితే ఆ వెధవరాలు యొక్క కుమారుడు యవనస్తుడు చనిపోయాడు, తల్లి తన కుమారుడు చనిపోయాడని బాగా ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. తన జీవితంలో ఏంటంటే భర్తను కోల్పోయిన పరిస్థితి, తన జీవితంలో ఏంటంటే ఒక్క అని కుమారుడైనా ఒక్క కుమారుడు కూడా పోగొట్టుకుంది. చూడండి, ఎవరన్నా చనిపోతే అట్ట ఏడుస్తారు? చూడండి, ఘోరంగా ఏడుస్తుంది. తన భర్త చనిపోయినప్పుడు ఎంతో దుఃఖంతో ఉంది. అంతేకాదు ఆ కొడుకును చూసుకొని, ఆ కుమారుడు కోసం చూసుకొని బ్రతుకుతూ ఉంటే, కష్టం వచ్చినా బ్రతుకుతుంటే, సమస్య వచ్చినా బ్రతుకుతూ ఉంటుంటే, ఆ ఒక్కగాని ఒక కుమారుడు చనిపోయాడా, ఇంకా ఎంత ఏడుస్తుందో చూడండి, ఎంత బాధపడుతుందో చూడండి. అయితే యేసయ్య ఆమె మీద కనికరపడి ఆ కుమారుని పాడి ముట్టగా ఆ చనిపోయిన యవనస్తుడు బ్రతికాడా. ఇది ఎవరి వల్ల సాధ్యం అంటే యేసుక్రీస్తు వలన సాధ్యమే. ఆమె దుఃఖం నుండి విడిపించగలిగిన వాడు యేసయ్య. ప్రియమైన దేవుడు పిల్లారా, నీ మీద ఆయన ప్రేమ చూపిస్తున్నాడు, నీ మీద ఆయన కనికరం చూపిస్తున్నాడు, నీ మీద ఆయన వాత్సల్యం చూపిస్తున్నాడు. కనుక మనం యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచితే, మనం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు.
నీ జీవితంలో అచ్చేదైన పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. నీ యొక్క అవమానాలకు బదులు రెట్టింపు ఘనతరిస్తాడు. నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు. కృప మీద ఆధారపడినప్పుడు తిమోతి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అదేవిధంగా నువ్వు ఆయన యొక్క కృప మీద ఆధారపడినప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. యేసుక్రీస్తు నిన్ను రక్షించేవాడు. యేసుక్రీస్తు నీ మీద శాపము నుండి విడిపించేవాడు. నువ్వు కృప మీద ఆధారపడినప్పుడు ఆ నరకము నుండి, ఆ అగ్నిగుండం నుండి విడిపించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నందు కృప చేత నువ్వు ఆధారపడినప్పుడు యేసుక్రీస్తు నిన్ను నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తం గాచాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన మన కొరకు మరణించాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆయన యొద్ద నీకు కృప దొరికితే, ఆయన యందు విశ్వాసం ఉంచితే యేసయ్య నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. మన విశ్వాసం ఉంచాలి, మనం నమ్మిక ఉంచాలి, అప్పుడు యేసుక్రీస్తు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, పరిశుద్ధుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వాధికారిని స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు. ప్రభా, ఎంతమంది అయితే ప్రభా ఈ ఛానల్ వీక్షిస్తున్నారో ప్రభా, వారిని ఆశీర్వదించు నాయన, వారిని దీవించు నాయన, వారిని బలపరచు నాయన, వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించు ప్రభా. నీ బిడ్డలయ్యా, నీ బిడ్డల కోసం నువ్వు ప్రాణం పెట్టావు, నీ బిడ్డల కోసం నువ్వు రక్తం కాచావయ్యా, నీ బిడ్డల కోసం నువ్వు చనిపోయావు, నీ బిడ్డల జీవితంలో కార్యాలు జరిగించు అయ్యా. నీ బిడ్డలు ఏ అవసరంతో ఉన్నారో అవసరం తీర్చండి. నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, రక్షించండి దేవా. నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించండి. పరిశుద్ధుడా, నీ కార్యాలు జరిగించయ్యా. మహోన్నతుడా, నీ కార్యాలు జరిగించు. సర్వోన్నతుడా, నీ కార్యాలు జరిగించు. సమస్త మహిమ ఘనతా ప్రభావాన్ని ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మా అడ్రస్ పొన్నూరు 20వ వార్డు, ఇస్లాంపేట. మీ ప్రార్థన అవసరతల కొరకు 82 97 37 65 61. మరలా ఇంకోసారి 82 97 37 65 61. ప్రైజ్ ది లార్డ్.